రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన నాయకులపైన వైసీపీ చేస్తున్న అరాచకాలపై చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో క్లాక్ టవర్ వద్ద టీడీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై టీడీపీ నాయకులు బయటించి నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన ప్రజాస్వామ్యవాదులందర్నీ కూడా భయప్రాంతులకు గురిచేసేటువంటి సందర్భం. ఒక రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయినటువంటి పార్టీ ఆఫీస్ పైన ఆ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన డైరెక్ట్ గా డీజీపీ ఆఫీస్ కు పూతబెట్టి దూరం పక్కనే పోలీసుకు సంబంధించినటువంటి ఆఫీసులు ఉన్నాయి. వైసీపీకి సంబంధించినటువంటి గుండాలు పోలీసులు అచేతన వ్యవస్థలోకి నెట్టివేసి ఆఫీసు పైన దారుణంగా దాడి చేయడం నందమూరి తారక రామారావు గారి విగ్రహం పక్కన ఉండేటువంటి అద్దాలు గాని సుత్తితో పగలగొట్టడం మనుషుల్ని తలలు పగలగొట్టడం కర్రలు మారణాయుధాలు తీసుకొచ్చి ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ పైన అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నాయకులు దాడి చేయడం అనేది నిజంగా కూడా చాలా నీచమైనటువంటి సంస్కృతి. ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజు అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటాను. తర్వాత వ్యవస్థలన్నిటినీ కూడా కంట్రోల్లో పెట్టుకొని ఈరోజు పోలీసు వ్యవస్థను ఈరోజు డీజీపీగా ఉండేటువంటి ఒక వ్యక్తి ఆయన పక్కన ఆఫీసులో ఇటువంటి సందర్భం సంఘటనలు జరుగుతూ ఉంటే ఆయన దాన్ని ఏ రకంగా సమర్థించుకుంటాడు ఏ రకంగా దాన్ని ప్రోత్సహించేటువంటి పరిస్థితి కలుగుతూ ఉందనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అదే హెడ్ క్వార్టర్స్లో విజయవాడలో డ్రగ్ మాఫియా ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్ డైరెక్ట్గా విజయవాడకు వచ్చినప్పుడు దానికి సంబంధించి మాట్లాడితే అదే విధంగా నిన్నటికి నిన్న తెలంగాణ పోలీసులు వచ్చి అక్కడ గంజాయికి సంబంధించినటువంటి పంటలు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని గుర్తించి వాళ్ళు చెప్పినటువంటి సందర్భంలో దాన్ని మాట్లాడితే ప్రతిపక్షం పైన దౌర్జన్యంగా బెదిరించి భయపెట్టేటువంటి సంఘటన సందర్భం చేస్తే ఎక్కడికి తీసుకొస్తున్నారు ఈ రాష్ట్రాన్ని అడుగుతా ఉన్నా. ఇప్పటికే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు అన్ని విధాలు.